వెల్కమ్ టు క్లిక్ చాట్ విత్ వెంకటేష్ రెండు సాఫ్ట్వేర్ నగరాల మధ్య హార్డ్ కోర్ బ్యాటిల్ చూసాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టెన్ రన్స్ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ని ఓడించింది నేను ఇంటెన్స్ బ్యాటిల్ మళ్ళీ సేమ్ ఓల్డ్ ప్రాబ్లం కదా సన్ రైజర్స్ హైదరాబాద్కి మిడిల్ ఆర్డర్లో సరైన స్ట్రెంత్ లేకపోవడం అదే రిపీట్ అయింది అదే బాధ పెట్టింది అట్ వన్ స్టేజ్ దేవర్ ఎయిటీ నైన్ ఫర్ వన్ చాలా హ్యాపీగా లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అట్ ద టైం కానీ సడన్గా మళ్ళీ ఒక కొలాబ్స్ లాస్ట్ ఎయిట్ వికెట్స్ ఐ థింక్ దే లాస్ట్ ఫర్ థర్టీ టూ రన్స్ వరుసగా పేక మెడ కూలిపోయింది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురైనాయి మిడిల్ ఆర్డర్ సమస్యతో పాటు కొన్ని కలిసి రాలేదు బ్యాడ్ లక్ అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిచల్ మార్ష్ తన మొట్టమొదటి ఓవర్ వేస్తూనే గాయపడ్డం ఎందుకంటే అతను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం నవీన్ కూడా పక్కన పెట్టి అతను తీసుకున్నాను ఎందుకంటే అది గ్రీన్ పిచ్ మీద ఒక స్పిన్నర్ కంటే ఒక పేస్ బౌలర్ అయితే పనికి వస్తాడు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని తీసుకున్నారు మంచి ఫామ్లో కూడా ఉన్నాడు అతను ఫుట్గా ఫిట్గా ఉండి ఉంటే మరి ఆ ఫినిషర్ రోల్ చేసాడు మా లాస్ట్లో బ్యాటింగ్ వచ్చినప్పుడు కానీ మనం చూసాం కదా ఈ వాజ్ లింపింగ్ ఆల్ ద వే సో మిచల్ మార్చ్ గాయపడ్డం ఒకటైతే దివే వార్నర్ గాట్ అవుట్ వార్నర్ లుక్ ఇన్ గుడ్ టచ్ అది ఫామ్లో లేడు ఇంగ్లాండ్లో అనుకున్నా కానీ ఇక్కడ ఈ లుక్ డిఫరెంట్ బ్యాట్స్మెన్ చాలా మంచి టచ్లో కనిపించాడు కాన్ఫిడెంట్గా అనిపించాడు ఈ వాజ్ మిడ్లింగ్ ద బాల్ బట్ అన్ఫార్చునేట్ మోస్ట్ అన్ఫార్చునేట్ వే మన్ కటింగ్ లాగా దీన్ని కూడా తీసేయలేము అనుకున్నా నాకు అనిపిస్తుంది ఎందుకంటే బ్యాట్స్మెన్కి ఏం సంబంధం లేదు హీ వాజ్ బ్యాకింగ్ హీ వాజ్ ట్రైంగ్ ఫర్ ఎ రన్ బౌలర్ చేతికి తగిలి స్టంప్స్ మీదకి వెళ్ళింది బాల్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో సో ఇంతకంటే అన్ఫార్చునేట్ వే ఆఫ్ గెటింగ్ అవుట్ ఉండదు సో అది కూడా కలిసి రాలేదు మూడోది ఏంటంటే రషీద్ ఖాన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కొలీషన్ వాళ్ళతో డీ కొట్టడం దాని మీద అభిషేక్ శర్మ రన్ అవుట్ అయ్యాడు అతను కూడా మరి చహల్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టి ఇంప్రెసివ్గా కనిపించాడు కానీ ఏం చేస్తాం అతను రన్ అవుట్ అయ్యాడు రషీద్ ఖాన్ కింద పడ్డాడు అతని తలకి గాయమైనట్టుగా ఉంది కన్కషన్ లాంటిది ఏం లేదని చెప్పి సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరు కూడా ప్రార్థిస్తున్నారు ఎందుకంటే రషీద్ ఖాన్ ఈజ్ అ కీ మెంబర్ ఆఫ్ ది టీమ్ రషీద్ ఖాన్ మరి ఫిట్గా ఉండుంటే ఆ ఫినిషింగ్ రోల్ అతనే చేసిన సో ఏది కూడా కలిసి రాదు అతను స్టార్టింగ్లోనే ఇంకా మ్యాచ్ స్టార్ట్ కాకముందే కి గాయమైందని తెలిసింది అందుకే అతను కూడా ఆడించలేకపోయారు సో నథింగ్ వెంట్ రైట్ ఫర్ సన్ రైజర్స్ ఇన్ దట్ మ్యాచ్ జానీ బేస్ టో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇంకా అతను కూడా పుల్ షాట్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ లుక్ ఇన్ గ్రేట్ టచ్ బట్ అతను ఆడిన షాట్ అవుట్ అయిన షాట్ దాని మీద నాకు అభ్యంతరాలు అలాగే మయాంక్ అగర్వాల్ ఒక పూర్ షాట్ ఆడి కింగ్స్ లెవెన్కి మ్యాచ్ పోగొట్టాడు అలాగే చాహల్కి అది లాస్ట్ ఓవర్ బేర్స్టో అవుట్ అయిన ఓవర్ ఆ ఓవర్లో అతన్ని కాస్త జాగ్రత్తగా ఆడుకుంటే సరిపోయింది ఎందుకంటే మిగతా బౌలర్స్ అంత థ్రెటెనింగ్గా లేరు మిగతా బౌలర్స్ చాలా ఆర్డినరీగా ఉన్నారు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్స్ మరి ఆ ఓవర్ కాస్త జాగ్రత్తగా ఆడుకుని ఉంటే సరిపోయేది నెక్స్ట్ ఇంకా శివం దూబే వాషింగ్టన్ సుందర్ లాంటి వీక్ బౌలర్స్ ఇంకా ఆ కోటా మిగిలి ఉంది సో రన్ రేట్ వాజ్ అండర్ కంట్రోల్ ఆస్కింగ్ గ్రేట్ వాజ్ అండర్ కంట్రోల్ అలాంటప్పుడు అనవసరంగా ఒక ఎక్స్పాన్సివ్ షాట్కి వెళ్ళాడు జానీ బేర్స్టో క్లీన్ బోల్డ్ అయ్యాడు రషీద్ ఖాన్ అలాగే జాగ్రత్తగా ఆడుకున్నారు రాయల్ ఛాలెంజర్స్ టీం వాళ్ళు మిగతా బోరోస్ పెద్ద గొప్పగా లేకపోయేసారు రషీద్ ఖాన్ జాగ్రత్తగా ఆడుకున్నారు అదే రకంగా చాహన్ ఆ ఓవర్లో డిఫెన్స్గా ఆడుంటారు అది సింగిల్స్ కోసం పుష్ చేసి ఉంటే సరిపోయేది కానీ బెయిర్ స్టో ఆడిన అటాకింగ్ షాట్ వచ్చింది యాక్చువల్గా మ్యాచ్ టర్న్ అయింది అక్కడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చాహల్కి ఎందుకు ఇచ్చారంటే మనీష్ పాండేని అవుట్ చేశాడు ఒకే ఓవర్లో ఈ గాడ్ ఆఫ్ బెయిర్ స్టో అండ్ విజయశంకర్ విత్ ఎ వండర్ఫుల్ గుగ్లీ విజయశంకర్ నోట్ చేసింది సో మొత్తం మీద ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం కనిపించింది ప్రియం గార్ ఐ డోంట్ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్ ఇన్ దిస్ లెవెల్ ఎందుకంటే అతను మంచి టెక్నిక్ ఉంది రాహుల్ ద్రావిడ్స్ అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు కూడా కానీ ఎందుకు అతను బిగ్ షార్ట్స్ కొట్టలేడేమో సమర్ ఆర్ విరాట్ సింగ్ వుడ్ హావ్ బీన్ అ బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నాను నేను నెక్స్ట్ మ్యాచ్లో ఆ చేంజ్ కూడా మనం చూడొచ్చు అభిషేక్ శర్మ లుక్ గుడ్ ఈ బోల్డ్ ఆల్సో వెల్ గాట్ అ వికెట్ అభిషేక్ శర్మ లుక్ ద పార్ట్ ఓకే అభిషేక్ శర్మ ఉండాలి బట్ యంగ్స్టర్స్లో ఇన్వెస్ట్ చేశారు తర్వాత మ్యాచ్ తర్వాత వార్నర్ కూడా చెప్పాడు మేము యంగ్స్టర్స్ మీద నమ్మకం పెడుతున్నాము ప్రియం గారికి గౌట్ అయిన షార్ట్ కూడా ఏంటంటే అది అది కూడా ఒక ఫ్రీ కిష్ అలాగే అభిషేక్ శర్మ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డాష్ కొట్టుకోవడం వల్ల రన్అట్ అయిపోయాడు సో మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది విజయ్ శంకర్ ఆల్సో షుడ్ పుల్ అప్ హిస్ సాక్స్ హి బోల్డ్ వెల్ డిస్పైట్ దోస్ టూ నోబాల్స్ బట్ విజయశంకర్ శంకర్ ఆ ఎక్స్పీరియన్స్ అతని అతనికి అతని ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది టీంకి సో ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం నుంచి బయటపడాలి మనీష్ పాండే లుక్ గుడ్ వెరీ గుడ్ యాక్చువల్లీ సో మిడిల్ ఆర్డర్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బహుశా సార్ నబీ విల్ వాక్ ఇన్ టు ద సైడ్ నెక్స్ట్ మ్యాచ్ అతను కొంతవరకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి రాయల్ ఛాలెంజర్స్ ఎస్ దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వాళ్ళ పూర్ రికార్డ్ లాస్ట్ సీజన్లో ది ఫినిష్ లాస్ట్ అండ్ మొదటి ఆరు మ్యాచ్లు ఓడిపోయారండి లాస్ట్ సీజన్లో కానీ ఈసారి అలా కాదు కదా మంచి స్టార్ట్ లభించింది విరాట్ కోహ్లీ మస్ట్ బీ వెరీ హ్యాపీ అతను పెద్దగా బ్యాటింగ్ చేయలేదు కానీ టీం గెలిచింది కాబట్టి ఈ షుడ్ ఫీల్ హ్యాపీ అంత అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే విరాట్ కోహ్లీకి ఇద్దరు సీనియర్ ప్రోస్ నుంచి మంచి సలహాలు లభిస్తున్నాయి అక్కడ డివిలియర్స్తో పాటు యారన్ ఫించ్ కూడా తో తోడాడు యారెన్ ఫించ్ బ్యాటెడ్ ఓకే ఓకే బ్యాటింగ్ బట్ ఆన్ ఫీల్డ్ వీళ్ళిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ క్యాప్టెన్స్ ఆఫ్ ద నేషనల్ సైడ్స్ వాళ్ళిద్దరి ఎక్స్పీరియన్స్ మనకి విరాట్ కోహ్లీకి చాలా ఉపయోగపడింది అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేవదత్ పడికల్ ఓ ఎక్స్ట్రాడనరీ డెబ్యూ కదా అతనితో ఈ లుక్ సో క్యాజువల్ నర్వస్నెస్ కనబడలేదు ఫ్రమ్ బాల్ అండ్ ఈ లుక్ వెరీ కాన్ఫిడెంట్ నాకెందుకో మా కృష్ణమాచార్య సైబ్ శ్రీకాంత్ గుర్తుకొచ్చాడు అదే యాటిట్యూడ్ ఫియర్లెస్నెస్ కనిపించింది అతని యాటిట్యూడ్ అతని బ్యాటింగ్లో ఈ వాస్ క్లియరింగ్ ది బాల్ వెరీ వెల్ దీ వాస్ హీటింగ్ విత్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సో అంత కాన్ఫిడెంట్ యంగ్స్టర్ ఎందుకంటే టాలెంట్ ఉండడం ఒకటి యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అంత కాన్ఫిడెన్స్ అంత ఫియర్లెస్నెస్ ఉంటే యూ విల్ గో ప్లేసెస్ కొంచెం అవుట్ సైడ్ ది ఆప్షన్ కొంచెం లూజ్గా ఉన్నాడు అండ్ వీ హ్యావ్ టు సీ వెదర్ హీ కెన్ ప్లే సీరియస్ స్పేస్ ఆల్సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఎందుకంటే సన్ రైజర్స్ బౌలింగ్లో పెద్దగా వేగం లేదు సో అతను చాలా ఇంప్రెసివ్గా కనిపించాడు అండ్ అఫ్ కోర్స్ దిస్ మ్యాన్ ఏబి డివిలియర్స్ ఏబి డివిలియర్స్ కంటే ఎలాంటి ప్రాక్టీస్ లేదు అతను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అండ్ డొమెస్టిక్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడట్లేదు ఏదో సౌత్ ఆఫ్రికా జాన్సీ లీగ్ ఆడాడు అది కూడా డిసెంబర్లో ఆడాడు లాస్ట్ డిసెంబర్లో సో దాదాపు నైన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అతను ఎలాంటి మ్యాచ్ ఆడలేదు కానీ అది ఏమైనా కనిపించిందా మనకు అక్కడ ఏమి కనబడలేదు స్టార్టింగ్ కాస్త స్లోగా స్టార్ట్ చేసిన ఈ అప్ లైక్ ఎనీథింగ్ సో అది ఆ క్లాస్ ఈ షోడ్ హిస్ క్లాస్ రియలీ సో గెలిచింది ఆర్సీబీ అంటే అతను ఇచ్చిన ఫినిషింగ్ టచ్ దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ ఆర్సిబి ఆల్సో హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ బౌలింగ్లో ఉమేష్ వెంట్ ఫర్ లార్ ఫ్రెండ్స్ బట్ చహల్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చహల్ వాజ్ ది గేమ్ చేంజర్ బట్ వాట్ అబౌట్ నవీ నవదీప్ సైని నవదీప్ సైని బోల్డ్ బ్యూటిఫుల్ సో అతనికి ఆ పేస్ ఉంది తర్వాత అన్ని సార్లు ఫస్ట్ స్పెల్లో తర్వాత స్పెల్లో కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ వీ హవ్ టు అప్రిషియేట్ విరాట్ కోహ్లీ ఫర్ యూజింగ్ ఇమ్ ఇన్ ద సెవెంటీన్త్ ఓవర్ సో వికెట్స్ తీయాలి అనేది అటాకింగ్ ఆప్షన్ పెట్టుకున్నాడు ఓకే నో డౌట్ శివం దుబే లాస్ట్ ఓవర్ బౌలింగ్ అయ్యాలా పెనల్టిమేట్ ఓవర్ వేయాలా ఫైన్ బట్ నవదీప్ సైనిని రైట్ టైంలో యూజ్ చేశాడు వికెట్స్ సంపాదించాడు సో డెఫినెట్గా విరాట్ కోహ్లీ యాజ్ క్యాప్టెన్ ఆల్సో ఇంప్రెస్డ్ సో మంచి స్టార్ట్ లభించింది ఇండియా క్యాప్టెన్కి కొంతమంది ఫ్యాన్స్ వర్ అన్హ్యాపీ దట్ ఐ సపోర్టెడ్ సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ సన్ రైజర్స్ మన టీంని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు బట్ నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను ఏంటంటే ఆర్సీబీ సార్ టైటిల్ గెలవాలని నేను కోరుకుంటున్నాను నేను సన్ రైజర్స్కి అభిమానిస్తున్నప్పటికీ యాజ్ హైదరాబాది నేను అభిమానిస్తున్నప్పటికీ ఎందుకంటే ఐమ్ లుకింగ్ అట్ ద బిగ్గర్ పిక్చర్ విరాట్ కోహ్లీకి ఒక టైటిల్ ఎల్యూట్ చేస్తూ ఉంది అది కనుక అతను గెలిస్తే అతని మీద నా ప్రెషర్ పోతుంది పోయి అతను ఇండియా కూడా కప్పులు గెలిపిస్తాడు మన టీ ట్వంటీ వరల్డ్ కప్ కావచ్చు ఐసీసీ ట్రాఫీస్ కూడా గెలిపిస్తాడు సో ఐఎమ్ ఐ వాంట్ ఆర్సీబీ టు విన్ ద టైటిల్ దిస్ అని నేను ఆల్రెడీ చెప్పిన ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలాంటి అపనమ్మకాలు పెట్టుకోవద్దు ఐఎమ్ డెఫినెట్లీ హ్యాపీ దట్ విరాట్ కోహ్లీ హ్యాస్ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ ఆన్ ఎ విన్నింగ్ నోట్ అండ్ ఐ లెట్ ద టీమ్ వెల్ టీంలో కూడా మరి బౌలింగ్లో డేల్ స్టైన్ ఐ డోంట్ థింక్ ఈస్ గుడ్ అనఫ్ స్టైన్ బదులు మారీస్ని తీసుకోవాలి నెక్స్ట్ మ్యాచ్లో ఐ థింక్ దే హ్యావ్ టు ప్లే మారిస్ స్టైన్ డిన్ లుక్ దట్ ఇంప్రెసివ్ అట్ ఆల్ సో డేల్ స్టైన్ ప్లేస్లో ఒక క్యాచ్ కూడా వదిలేశాడు డేల్ స్టైన్ అఫ్ కోర్స్ అక్కడ కండిషన్స్లో ఆ క్యాచ్ కష్టం అనుకోండి సో డేల్ స్టైన్ బదులు మారిస్ ఆడించాలి బట్ అదర్వైజ్ టీమ్ లుకింగ్ గుడ్ అనఫ్ జోషువల్లీ కూడా పర్ఫామ్ చేస్తాడని చూడాలి శివమ్ దోబే కూడా నాకైతే పెద్ద ఇంప్రెస్గా అనిపించలేదు బట్ ఆ సిచ్యుయేషన్లో అతను బౌలింగ్ పనికి వచ్చింది టీమ్కి సో ఆర్సీబీ ఐ విష్ దెమ్ ఆల్ లక్ ఆల్ గుడ్ లక్ అండ్ సన్ రైజర్స్ ఆల్సో వాళ్ళ మిడిల్ ఆర్డర్లో ఆ ప్రాబ్లం యంగ్స్టర్స్ని ఇన్వెస్ట్ చేయండి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంచండి ఎస్ దే ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ఏం బాధలేదు సన్ రైజర్స్ గెలిచుండేవారు బా బేస్ట్ అవర్లో అవుట్ అవ్వకుండా ఉంటే ఈవెన్ ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు కూడా దేవర్ రన్నింగ్ అవే విత్ ద మ్యాచ్ కానీ నైంటీ ఫర్ వన్ నుంచి సన్ రైజర్స్ బౌలర్స్ కుడ్ పుల్ పుల్ ఇట్ బ్యాక్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు తర్వాత ముఖ్యంగా భూమి వాజ్ ఎక్సలెంట్ యాజ్ యూజువల్ ఈ బోల్డ్ బ్యూటిఫుల్లీ సో సన్ రైజర్స్ కూడా పెద్ద నిరాశపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకటి రెండు మిస్టేక్స్ వార్నర్ కానీ క్లిక్ అయి ఉంటే సరిపోయేది మిడిల్ ఆర్డర్లో యంగ్స్టర్స్ కూడా అంది వస్తారు నబీ వచ్చిన తర్వాత ఆ ఫినిషర్ లేని లోడ్ కూడా తీరిపోతుందని నేను అనుకుంటున్నాను సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆర్సీబీ యాజ్ వెల్ యాజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బాయ్ ఫర్నా